యోహాను వ్రాసిన రెండవ పత్రిక పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేనును నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము సత్యప్రేమలు మన ఎందుగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను మనమాయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలను అనున్నదియే ఆ ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వాని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పనూ వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియురాతోనూ కాగితముతోనూ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడి నిరీక్షించుచున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు